డాక్టర్ మాట్లాడండి. తెలంగాణ వాళ్లకు ఒరియాల నిన్ననికే వెంకటరామారావు వచ్చి నేర్పడండి. వారంత మూర్ఖపోయినా నేను ఇక్కడ ఎక్కడ చూడండి. ఇప్పటిదాకా 1100-1200 సంవత్సరాల నుంచి అంతకంటే ముందే లభ్యంగా ఉండేటువంటి తెలంగాణ ప్రాంతంలో లభ్యంగా ఉండేటువంటి వేల సంవత్సరాల కాలం నాటి వరి ఒడ్లకు కొనసాగింపు ఏంటంటే కాకతీయ రెడ్డిరాజులు విష్ణుకుండీలు అంతకంటే ముందు కట్టినటువంటి చెరువులు కుంటల కింద పడినటువంటి వరి తెలంగాణ వరి మొత్తం ప్రపంచంలో ఫేమస్. చరిత్ర లేని మూర్ఖులు మాట్లాడతారు. మధ్యలో వాళ్ళు వాళ్ళ మూర్ఖపు పరిపాలన మూలంగా పక్షపాత పరిపాలన మూలంగా తెలంగాణ ప్రాంతంలో పండవలసినటువంటి భూములను ఎడారిగా పెట్టి నీళ్లు లేక ప్రాజెక్టులు కట్టక వసతులు లేక రైతులు వలసపోయేటట్లు చేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు పాలకులు. దాన్ని ఎలా మనం రివర్స్ చేసిన 65 లక్షల ఎకరాలలో వరి తెలంగాణ అంటే భారతదేశంలోనే నెంబర్ వన్ మనం వరి పండించడంలో. పంజాబ్ అంతది ఒకటే సీజన్ వాళ్ళకి పండేది. వానకాలం ఒకటే యాసంగిలో గోధుమలు ఇస్తారు. మనం వానకాలం యాసంగి కలిపి పండించేటువంటి పంట పంజాబ్ లో పండేటువంటి 1 కోటి ఎకరాల వరి కంటే మనకు ఎక్కువ. అది నేను చెప్పదలుచుకున్నట్టు. సో నెంబర్ వన్ భారతదేశంలో తెలంగాణ. వాడెవడో నిలమనో పంచమాన్ వాడెవడో సినిమాక్టర్ మాట్లాడండి. తెలంగాణ వాళ్లకు ఒరియాల నిన్ననికే వెంకటరామారావు వచ్చి నేర్పడండి. వారంత మూర్ఖపోయినా నేను ఇక్కడ ఎక్కడ చూడండి. ఇప్పటిదాకా 1100-1200 సంవత్సరాల నుంచి అంతకంటే ముందే లభ్యంగా ఉండేటువంటి తెలంగాణ ప్రాంతంలో లభ్యంగా ఉండేటువంటి వేల సంవత్సరాల కాలం నాటి వరి ఒడ్లకు కొనసాగింపు ఏంటంటే కాకతీయ రెడ్డిరాజులు విష్ణుకుండీలు అంతకంటే ముందు కట్టినటువంటి చెరువులు కుంటల కింద పడినటువంటి వరి తెలంగాణ వరి మొత్తం ప్రపంచంలో ఫేమస్. చరిత్ర లేని మూర్ఖులు మాట్లాడతారు. మధ్యలో వాళ్ళు వాళ్ళ మూర్ఖపు పరిపాలన మూలంగా పక్షపాత పరిపాలన మూలంగా తెలంగాణ ప్రాంతంలో పండవలసినటువంటి భూములను ఎడారిగా పెట్టి నీళ్లు లేక ప్రాజెక్టులు కట్టక వసతులు లేక రైతులు వలసపోయేటట్లు చేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు పాలకులు. దాన్ని ఎలా మనం రివర్స్ చేసిన 65 లక్షల ఎకరాలలో వరి తెలంగాణ అంటే భారతదేశంలో నెంబర్ వన్ మనం వరి పండించడంలో. పంజాబ్ అంతది ఒకటే సీజన్ వాళ్ళకి పండేది. వానకాలం ఒకటే యాసంగిలో గోధుమలు ఇస్తారు. మనం వానకాలం యాసంగి కలిపి పండించేటువంటి పంట పంజాబ్ లో పండేటువంటి 1 కోటి ఎకరాల వరి కంటే మనకు ఎక్కువ. అది నేను చెప్పదలుచుకున్నట్టు. సో నెంబర్ వన్ భారతదేశంలో తెలంగాణ. వాడెవడో నిలమనో పంచమాన్ వాడెవడో సినిమాక్టర్ మాట్లాడండి. తెలంగాణ వాళ్లకు ఒరియాల నిన్ననికే వెంకటరామారావు వచ్చి నేర్పడండి. వారంత మూర్ఖపోయినా నేను ఇక్కడ ఎక్కడ చూడండి. ఇప్పటిదాకా 1100-1200 సంవత్సరాల నుంచి అంతకంటే ముందే లభ్యంగా ఉండేటువంటి తెలంగాణ ప్రాంతంలో లభ్యంగా ఉండేటువంటి వేల సంవత్సరాల కాలం నాటి వరి ఒడ్లకు కొనసాగింపు ఏంటంటే కాకతీయ రెడ్డిరాజులు విష్ణుకుండీలు అంతకంటే ముందు కట్టినటువంటి చెరువులు కుంటల కింద పడినటువంటి వరి తెలంగాణ వరి మొత్తం ప్రపంచంలో ఫేమస్. చరిత్ర లేని మూర్ఖులు మాట్లాడతారు. మధ్యలో వాళ్ళు వాళ్ళ మూర్ఖపు పరిపాలన మూలంగా పక్షపాత పరిపాలన మూలంగా తెలంగాణ ప్రాంతంలో పండవలసినటువంటి భూములను ఎడారిగా పెట్టి నీళ్లు లేక ప్రాజెక్టులు కట్టక వసతులు లేక రైతులు వలసపోయేటట్లు చేసినటువంటి దుర్మార్గులు వాళ్ళు పాలకులు. దాన్ని ఎలా మనం రివర్స్ చేసిన 65 లక్షల ఎకరాలలో వరి తెలంగాణ అంటే భారతదేశంలో నెంబర్ వన్ మనం వరి పండించడంలో. పంజాబ్ అంతది ఒకటే సీజన్ వాళ్ళకి పండేది. వానకాలం ఒకటే యాసంగిలో గోధుమలు ఇస్తారు. మనం వానకాలం యాసంగి కలిపి పండించేటువంటి పంట పంజాబ్ లో పండేటువంటి 1 కోటి ఎకరాల వరి కంటే మనకు ఎక్కువ. అది నేను చెప్పదలుచుకున్నట్టు. సో నెంబర్ వన్ భారతదేశంలో తెలంగాణ.